తూర్పు గోదావరి జిల్లా చింతలపూడి ఎస్ఐ క్రాంతి కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మరియు చట్ట ప్రకారం కోడి పందాలు, పేకాట, గుంటాట వంటి జూదాలు నిర్వహించడం నిషేధించడం జరిగిందన్నారు. జూదం, పేకాట ఆడడం నేరము. అందుకు విరుద్ధంగా ప్రవర్తించిన ఎడల పోలీసుల వారు చట్టపరంగా తీసుకునే చర్యలకు బాధ్యులు కావున రాబోయే సంక్రాంతి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో చేసుకోవాలన్నారు. గ్రామాలలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని చింతలపూడి ఎస్ఐ క్రాంతి తెలిపారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ కు తెలియజేయగలరు. ఎవరైనా దూర ప్రాంతాలకు ప్రయాణం వెళ్తుంటే సదరు విషయం ముందుగా పోలీస్ స్టేషన్ ఎస్ఐకి మరియు సిబ్బందికి తెలియజేయాలని, అలా తెలియజేయడం వల్ల వారి ఇండ్లకు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని వలన ఆర్థిక నేరాలు జరగకుండా చూడవచ్చు. మరియు సంప్రదాయ ముసుగులో నిర్వహించే కోడి పందెంలు, పేకాట, గుండాట వంటి జూదములు ప్రజలు మానేసి మానసిక ఉల్లాసం కలిగించే వాటిని ప్రోత్సహించాలని చింతలపూడి ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదే గౌరవ హైకోర్టు ఉత్తర్వుల మేరకు చింతలపూడి మండలంలో ఎక్కడ ఎటువంటి జూదాలు, కోడి పందాలు, పేకాటలు, గుండాటలు అలాంటివి నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. గ్రామంలో ఉన్న ప్రజలు, ఉత్సాహంతో యువకులు గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంక్రాంతికి విరుద్ధంగా కోడి పందాలు, పేకాటలు నిర్వహిస్తే వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ సంక్రాంతికి ఊర్లకు వెళ్లే ప్రజలు ఎవరైనా సరే వారి ఇళ్లకు భద్రత నిమిత్తం చుట్టుపక్కల వారికి కానీ లేదా మా పోలీసు వారికి కానీ ఇంటిమేషన్ ఇస్తే వారి ఇళ్లకు రక్షణ కల్పిస్తాం. ఎటువంటి దొంగతనాలు జరగకుండా మేము వాళ్ళకి రక్షణ కల్పిస్తాము. అదేవిధంగా యువత అంతా ఉత్సాహంతో ముందుకొచ్చి గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు సంతోషంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చింతలపూడి పోలీసు తరఫున వారిని మనకి